రైతుకి డీటెయిల్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి హైకోర్టులో ఊరట లభించింది. పవన్ పై నమోదైన కేసులో హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణని 4 వారాలకి వాయిదా వేసింది. గతంలో వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. కేసుని క్వాష్ చేయాలని పవన్ కళ్యాణ్ పిటిషన్ వేశారు. రైట్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి హైకోర్టులో ఊరట లభించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, మనం చూసినట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నారో ఆయన హైకోర్టులో అయితే ఆయనకి సంబంధించి ఊరట లభించిందని మనం చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే పవన్ పై నమోదైనటువంటి కేసులో స్టే విధించడం అనేది హైకోర్టు చేయడంతో ఆయనకు ఊరట లభించినట్టుంది. ఏదైతే వాలంటీర్ల పైన పవన్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో, గతంలో వారాహి సందర్భంగా కావచ్చు, పలు బహిరంగ సభల్లో కావచ్చు, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థ పైన, అంటే మహిళలకు సంబంధించి అభద్రత భావం ఉంది అంటూ వాలంటీర్ వ్యవస్థ వల్ల కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దానివల్ల అటు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించడం జరిగింది. ఆ తర్వాత వాలంటీర్లు కూడా పవన్ పై కేసులు నమోదు చేయడం జరిగింది. దీనిపైనటువంటి విచారణ చేసినటువంటి హైకోర్టు విచారణ 4 వారాలు వాయిదా వేయడంతో పాటు గతంలో వాలంటీర్లు గతంలో కేసును క్యాష్ చేయాలని పవన్ కళ్యాణ్ కు పిటిషన్ కూడా చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఈ వాలంటీర్లు వ్యవస్థ పైన పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఈ వ్యాఖ్యల పైన పూర్తిగా నివేదిక చూసినటువంటి హైకోర్టు రానున్నటువంటి 4 వారాలు వాయిదా వేస్తూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఊరటనైతే లభించే విధంగా తన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.